ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి. జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ. ఎంపీ నాని ఆధ్వర్యంలో 5వ విడత రైతులకు ట్రాక్టర్ల పంపిణీ చేసిన గద్దె అనురాధ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు అక్రమాలకు గురయ్యాయి. న్యాయ పోరాటం చేసి భూములను కాపాడతాం. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అహ్మద్. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అన్నదాత సుఖీభవ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలి రామకృష్ణ. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది వైసీపీ నేత వెల్లంపల్లి. టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, వ్యవసాయం లేని సమయంలో రైతుల ఉపాధి కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ రైతు రథం పేరిట సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లను పంపిణీ చేస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతూ తన లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధికి కేసినేని నాని నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని సౌజన్యంతో 5వ విడత ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్దె అనురాధ పాల్గొని అర్హులైన రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. బందర్ రోడ్లోని ఎంపీ కేసినేని భవనంలో 5వ విడత ఎన్టీఆర్ రైతు రథం ట్రాక్టర్ల ఒక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 5 విడతలుగా ఇప్పటికీ 108 ట్రాక్టర్లను పంపిణీకి కృషి చేసిన ఘనత ఎంపీ కేసినేని నానిదని కొనియాడారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో పార్లమెంటు సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులు చేయడమే కాకుండా టాటా ట్రస్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యం, మహిళా సాధికారత, టాయిలెట్స్ నిర్మాణం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకై ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ నాని మాట్లాడుతూ, భారతదేశంలోని ఉత్తమ జిల్లా పరిషత్గా కృష్ణా జిల్లా పరిషత్ గుర్తింపు పొందడం వెనుక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అనురాధ కృషి ఎంతో ఉందని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తూ మరోపక్క రాష్ట్ర ప్రయోజనాలకై కేంద్రంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా ఉంటారన్నారు. ఇవాళనే ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈ రోజున రవాణా రంగంలో మరి కేసినేని ట్రావెల్స్ పెట్టింది పేరు, మన అందరికీ తెలుసు. అటువంటిది తన సామర్థ్యాన్ని ఈ రకంగా వినియోగించుకుని ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిపాలనలో రైతుల పట్ల, మరి ఈ రోజున వ్యవసాయం పట్ల అత్యధిక శ్రద్ధ కనపరచడం మన అందరం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ ట్రాక్టర్లను ఇవ్వాలి అని ఎన్నుకోవటం నిజంగా ఎంత సముచితమైన చర్య మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. రైతుని మనందరం కూడా పాక్షికంగా ఉపాధిదారుడు అని అంటాం, అలాగే పాక్షికంగా అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే కేవలం 6 నెలలే పని ఉంటుంది, మరి మిగిలిన 6 నెలలు ఈ రోజున ఈ ట్రాక్టర్ ద్వారా ఎన్నో పనులని చేసుకునే అవకాశం, యువతకు కూడా మంచి ఉపాధి కలిగి. 5వ విడత రైతు రథాలు 130,000 డిస్కౌంట్ మీద రైతులకి, ఇవాళ 22 మంది రైతులకి ఆవిడ చేతుల మీదుగా, అనురాధ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రైతు లేనిదే ఈ దేశం లేదు, ఈ రాష్ట్రం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతన్నలకి పెద్దపీట. ఎందుకంటే ఇవాళ పట్టిసీమ తీసుకొచ్చినా, పోలవరం తీసుకొచ్చినా, ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనే ఒక తలంపుతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, రైతుకి వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే ఇవాళ మేము ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్పర్సన్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మేము మంత్రులు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఇవాళ రైతులకు మేలు చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 100కు పైగా ఇప్పటికీ ఈ రైతు రథాలు ఇచ్చాం 130,000 డిస్కౌంట్తో. గవర్నమెంట్ మీద భారం లేకుండా, రైతు మీద భారం లేకుండా 130,000 డిస్కౌంట్ ఇప్పిస్తూ. దేశంలో చాలా ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జాకి గురయ్యాయని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు
ఇర్ఫాన్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసి ఆ భూములను వెనక్కి తీసుకువస్తామన్నారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో వక్ఫ్ పనితీరు పరిశీలించేందుకు ఈరోజు విజయవాడ వచ్చామన్నారు. వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని 7% రాష్ట్రంలోని వక్ఫ్కి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒక్క ఆస్తులు ఉన్న చోట జీపీఎస్ అమలు చేయాలని కేంద్రం యోచిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిస్మే తీన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ హోతే, ఏక్ రిటైర్డ్ హైకోర్ట్ కే జజ్ మెంబర్ హోతే, ఏక్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ కే జజ్ మెంబర్ హోతే, ఔర్ జో దోనో హమారీ కమ్యూనిటీ హై సియా ఔర్ సున్నీ ఉన్కే మెంబర్స్ హోతే హై, ఉన్మే భీ ఏక్ దో లేడీజ్ మెంబర్ హోతీ హై. तो एक बहुत ही हाई प्रोफाइल कमेटी ये पूरे देश के वक्फ बोर्ड्स का इंस्पेक्शन करती है और वहाँ जाकर मॉनिटरिंग करती है. आपने देखा होगा जो यूपीए 2 में एक सच्चर कमेटी ने, जस्टिस सच्चर और उनकी टीम ने एक रिपोर्ट दी थी, उसमें लगभग 500 पेज की रिपोर्ट उन्होंने बनाकर दी थी. उसमें लगभग 100 पेज जो है वो वक्फ बोर्ड्स के लिए उन्होंने अपनी रिपोर्ट में वक्फ बोर्ड्स के बारे में बताया था. जो हमारे वक्फ बोर्ड्स हैं, जो हमारी वक्फ की जगह है, उसके हम सब तो सब केयर टेकर होते हैं और उसका जो ऑनर है वो गॉड होता है, अल्लाह पाक होता है उसका ऑनर. हम तो सिर्फ केयर टेकर हैं, लेकिन हमारे बहुत सारे वक्फ बोर्ड्स जो हैं वो अपने आप को मालिक समझते हुए उसको बेचने का काम, उसकी जगह को खुर्दबूर्द करने का काम, और बहुत सारी जगह पर तो जो हमारे कब्रिस्तान थे जहाँ पर जाकर आदमी को अंतिम समय में जहाँ पर दफनाया जाता है उस तक को कई राज्यों ने बेच दिया. कमिटी ये उठो सेंट्रल वक्फ बोर्ड कमिटी, हाई प्रोफाइल कमिटी, इंदो इधर एमपी उठा सुप्रीम कोर्ट जड्जी उठा రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి ఒక ముగ్గురు నలుగురితో కలిపి కమిటీ ఫామ్ చేయడం జరిగింది. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 500 పేజీల నివేదిక సచార్ కమిటీ ఇస్తే అందులో 100 పేజీలు వక్ఫ్ బోర్డు గురించే చెప్పడం జరిగింది. ఈరోజున ఈ కమిటీ ఏదైతే ఉందో ముస్లింల యొక్క ఆస్తి, మైనారిటీల యొక్క ఆస్తిని కాపాడటం కోసం అలా ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉంటుందో దానికి మేము రక్షకులుగా దాన్ని నియమించడం జరిగింది. కబర్స్థాన్ లాంటి ఆస్తుల్ని, ముస్లిం యొక్క ఆస్తుల్ని అనేక చోట్ల కబ్జా చేసి దాన్ని అమ్మేయడం చేశారు. వాటిని అన్నింటినీ కూడా వెనక్కి తీసుకురావడం కోసం, కోర్టుల్లో కేసులు నడపడం కోసం నక్వి గారి కమిటీని యాక్టివేట్ చేయడం కోసం ముక్తార్ అబ్బాస్ నక్వి గారు కేంద్ర మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితమైన తర్వాత ఈ కమిటీని యాక్టివేట్ చేసి రాష్ట్రం మొత్తం తిప్పి ఎక్కడెక్కడ సర్వేలో ఎంతెంత స్థలాలు ఉన్నాయి, ఏ స్థలాల్లో ఆక్రమణలు ఎవరి ఆక్రమణలు ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో రైతులు ప్రజలు పడ్డ కష్టాలను చలనచిత్రంగా నారాయణమూర్తి తీశారని, అటువంటి చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు. విప్లవ చిత్రాల నిర్మాత దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నిర్మించిన చిత్రం అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలపడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తక్షణమే అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో రైతులు ప్రజలు పడ్డ కష్టాలను చలనచిత్రంగా నారాయణమూర్తి తీశారని, అటువంటి చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు. అప్పుడప్పుడు సినిమాలు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈసారి ఆర్ నారాయణమూర్తి గారు తెలుగులో ఒక సినిమా తెచ్చారు అన్నదాత సుఖీభవ అనే పేరుతో. అసలు దీనిపైన దాన్ని మరింత ఎంకరేజ్ చేయాల్సినవి, ఎందుకంటే ఇవాళ సమాజంలో అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు సంబంధించి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం కాకుండా ఆ సినిమా ప్రదర్శితం కాకుండా దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన అంశం మరొకటి ఉందని నేను అడుగుతా ఉన్నా.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకపోగా రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎలక్షన్లప్పుడేమో మేము అధికారంలోకి వస్తాం, రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతాం, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తామని బ్రహ్మాండంగా ప్రచారం చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ రైతులు రోడ్డెక్కితే రైతులపైన కాల్పులు జరుపుతూ ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నోట్ల రద్దు చేశారు, జిఎస్టీ తెచ్చారు, రైతులకు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనిపైన ఒక సినిమా వస్తే నారాయణమూర్తి గారి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పు పడతా ఉన్నాం. సామాజిక రైతాంగ సమస్యల మీద విప్లవ నటులు దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు ఇటీవల నిర్మించినటువంటి అన్నదాత సుఖీభావ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవటాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు విజయవాడలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ చిత్రంలో వారి ప్రతిస్పందనని నారాయణమూర్తి గారు మరి చిత్రం రూపంలో చూపించారు. వాస్తవికతకి దగ్గరగా ఉండేటువంటి ఆ చిత్రంలో ఉండేటువంటి అనేక సన్నివేశాలు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయకపోవటం, రైతాంగానికి రుణాలు ఇవ్వకుండా కార్పొరేట్లకి రుణాలు ఇచ్చి భూముల్ని కట్టబెట్టి ఆ రకంగా కార్పొరేట్ రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి చర్యలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉన్నది. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆదరించి అభిమానిస్తున్న మహిళా మణులకు ఎంవీఆర్ షాపింగ్ మాల్ వారి అక్షయ తృతీయ బంగారు కానుక. ఈ అక్షయ తృతీయకు మరింత లాభం. 1 గ్రాము బంగారంపై 150 రూపాయల వరకు క్యాష్ బ్యాక్. అక్షయ తృతీయ నాటి రద్దీని నివారించుకోండి. మీకు నచ్చిన ఆభరణాన్ని ముందుగా బుక్ చేసుకుని బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయండి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళామణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200838 and 93. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి టీడీపీ నేతల్లో భయం పట్టుకుందని వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ బహిరంగ సభను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. వంటంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీజం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు ఇటువంటి వ్యక్తులను దగ్గర పెట్టుకొని సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. మొన్న
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రని పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకి విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా విజయవాడ ప్రజానీకానికి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఆత్మీయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగా వారిని ఆహ్వానం పలికి చక్కటి ఆహ్వానం, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఎప్పుడూ అటువంటి స్వాగతం ఎటువంటి నాయకుడు కూడా దొరకని స్వాగతం ఆ జగన్మోహన్ రెడ్డి గారు దొరకడం చాలా సంతోషంగా ఉంది. పోలీసులను కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా యొక్క నాయకులు చటర్జీ దుర్గారావులను అయితే కనుక వార్నింగ్ ఇచ్చే విధంగా పోలీసుల ముందే నేను రేపు వాళ్ళిద్దరి సంగతి చూస్తానని చెప్పి బెదిరించడం, మీరు విజువల్స్ కనుక మీ అందరికీ కూడా నేను వాట్సాప్లో చేస్తా కావాలంటే మీరు ఆ వాట్సాప్ చూడండి, వన్ టౌన్ సీఏని అతను చేతితో కూడా తోసాడు. ఇటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలుగా దగ్గర పెట్టుకొని పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ రోజు బోండా ఉమా కానీ, కేసీఆర్ నాని కానీ, అదేవిధంగా అంతకుముందు చింతమనేని ప్రభాకర్ కానీ, నిన్న జలీల్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఒక సీఏని తోసేసి ఏదైతే మా మీటింగ్ జరుగుతుందో ఆ సభ దగ్గర డిస్టర్బ్ చేయాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసులు అది తప్పు అని చెప్పి వారించే ప్లేస్లో సీఏని కూడా తోసేశాడు. నేను గౌరవ సిపి గారిని నేను వినిపించుకుంటాను, అది మీరు విజువల్స్ పరిశీలించండి, పరిశీలించి ఎమ్మెల్యే మీద మీరు చర్యలు తీసుకోవాలా. ప్రత్యేక శిక్షణ తరగతుల పేరుతో వేసవి కాలంలో సైతం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రటరీ వై రాము ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలలో మానసిక ఒత్తిడి ఎక్కువై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేసవి కాలంలో జరుగుతున్న క్లాసులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో జరిగే ప్రత్యేక క్లాసులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాచవరంలోని ఇంటర్మీడియట్ విద్యామండలి ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఎంసెట్ బ్రిడ్జి కోర్సుల పేరుతో దొంగచాటుగా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చక్రపాణి, నేరజా కమిటీల సిఫారసులు ఏ కాలేజీలోనూ అమలు కావట్లేదన్నారు. రాజధాని ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా అధికారులు స్పందించకపోవటం దారుణమన్నారు. వేసవిలో బ్రిడ్జి కోర్సు పేరుతో, ఎంసెట్ కోచింగ్ పేరుతో దొంగచాటుగా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఐఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఆర్ఐఓ గారు అందుబాటులో లేరు. అదేవిధంగా ఇది రాజధాని ప్రాంతం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మొత్తం అంతా కూడా కేంద్రీకృతమైన ప్రాంతం రాజధాని ప్రాంతం. అలాంటి రాజధాని ప్రాంతంలోనే రాజధానికి సీఎం గారి క్యాంపు ఆఫీస్కి కనుచూపు మేరలో ఉన్న విద్యా సంస్థల్లో కూడా వేసవి కాలంలో తరగతులు జరుగుతూ ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ అన్నారు. దివ్యాంగులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం లక్ష్మీనారాయణ శిలువయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని మా యొక్క దివ్యాంగుల సమస్యలు అయ్యా తీర్చమని అడుగుతున్నాం. కొండ మీద కోతిని అడగట్లా, మాకు బ్రతకడానికి ఏదైనా రోడ్డు అమ్మటకి ఏదైనా స్థలాలు ఇవ్వమని అడుగుతున్నాం. ఇద్దరు దివ్యాంగులే కనుక పెళ్లి చేసుకుంటే ఒక ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే 2 లక్షల రూపాయలు ఇస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకున్నారా అని అడుగుతున్నాం. మరి అట్లాగే స్థానిక సంస్థలో 5% రిజర్వేషన్ అడుగుతున్నాం. దాన్ని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. బీసీల్లో 4 ఇచ్చేటప్పుడు 4వ వాడిని ఒక బీసీలో దివ్యాంగుడికి ఇవ్వచ్చు, అట్లాగే ఎస్సీలో ఇచ్చేటప్పుడు ఒక దివ్యాంగుడికి ఇవ్వచ్చు. ఆ రకంగా ఒక రిజర్వేషన్లోనే 2 కోటాలు ఫిలప్ అవుతాయి. వారికి ఏమి ఇబ్బంది లేదు. మేము స్థానిక సంస్థల్లో ఉంటే మా సమస్యలు మేము పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మరి అట్లాగే ఈ యొక్క 3-వీలర్ వాహనాలు ఇస్తామని చెప్పారు.
అది 80% నుంచి కాకుండా 60% నుంచి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఇల్లు లేనటువంటి వాళ్ళకి మీరు ఇల్లు కట్టి ఇచ్చేటప్పుడు మా 5% రిజర్వేషన్ని కంప్లీట్ చేయమని అడుగుతున్నాం. చాలా చిన్న కోరికలు, ఇటువంటివి తీర్చండి సార్. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు షుబ్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫా ఘటన వెలుగులకు వచ్చి రోజులు గడుస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షుబ్లి మాట్లాడుతూ సాక్షాత్తు బీజేపీ మంత్రులు నిందితులను రక్షించాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించి ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 2014 నుంచి ఇప్పటిదాకా చాలా భరించే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలా మాకు ప్రసాదించాడు. మొన్న ఏదైతే ఈ ఆసిఫా ఘటన, దాని తర్వాత ఏదైతే ఉత్తరప్రదేశ్లోని ఘటన, ఇవన్నీ విన్నంత వరకు, దానికన్నా ముందు వరకు కూడా దేవుడు మాకు ఆ శక్తి సామర్థ్యాలు అనేది ప్రసాదించాడు. కానీ ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల మీద జరిగినటువంటి ఈ అఘాయిత్యాలు చూసిన తర్వాత ఇంకా మా దగ్గర అయితే ఆ ఓపిక కానీ లేకపోతే ఆ శక్తి సామర్థ్యాలు సహించే శక్తి సామర్థ్యాలు కానీ పూర్తిగా నశించిపోయినాయి. కాబట్టి ఈరోజు ఏదైతే రాజ్యాంగం మాకు ప్రసాదించిందో, ఏదైతే హక్కు మాకు ప్రసాదించినో, ఆ హక్కుకి లోబడి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఒక దీక్షా శిబిరాన్ని 48 గంటల పాటు నిరాహార దీక్షని ఒక చుక్క మంచినీరు కూడా ముట్టుకోకుండా ఇన్షాల్లా శుక్రవారం రోజు పొద్దున 10 గంటల వరకు కూర్చోడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వానికి నిరసనలు తెలిపామని, కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాల పాలిట శాపంగా మారిన 27వ నెంబర్ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న పర్మనెంట్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులకు 27,000 వరకు వేతనం ఇస్తున్నారని, తమకు మాత్రం వేతనాలు పెంచడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేము 2007 నుంచి జాయిన్ అయ్యాము. సిమాక్ సెంటర్ స్టాఫ్ నర్స్ నా పేరు. అప్పటి నుంచి మేము 5,000 నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మాకేమి ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న నిన్న మొన్న చేరిన వాళ్ళకి 27,000 చేశారు. మాకు ఇంక్రీజ్ చేసుకుంటే ఇప్పుడు 17,000 చేసినారు. కానీ మాకు వాళ్ళతో పర్మనెంట్ జాబ్స్ ఇవ్వలేదు. మాకు ఏజ్ బార్ అయిపోతుంది. కానీ మమ్మల్ని పట్టించుకుని ఆదడలేదు. మేము అడిగినా కూడా చేస్తామని అంటున్నారు. 35 డేస్ సీఎల్స్ ఫస్ట్లో ఇచ్చారు, తర్వాత స్టాప్ చేసినారు. అది కూడా ఏం ఇవ్వటం లేదు. ఇప్పుడు శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో సుమారుగా 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ రెగ్యులర్ వేతనాల దగ్గరకు వచ్చే వ్యత్యాసం చూపిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే జీవో 27ని విడుదల చేసి ఇప్పటికే పిఆర్సీ తీసుకుంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి పిఆర్సీ లేకుండా కన్సల్టెడ్ పే అని చెప్పి చెప్తా ఉంది. పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాల్సిన ఉద్యోగులకి జీవో నెంబరు 27 అని చెప్పి వేతనాలు తగ్గించి ఇస్తూ ఉంది. కాబట్టి ఈ జీవో 27ని సవరించాలని, అలాగే ఇందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిలే నిరాదేశాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే అనేక రూపాల్లో మా నిరసనని తెలియజేశాం. ప్రభుత్వానికి నల్ల బ్యాడ్జీల రూపంలో, జిల్లా కేంద్రాల ధర్నాల రూపంలో, అలాగే నిరాహార దీక్షల రూపంలో కూడా చేశాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ. ఎంపీ నాని ఆధ్వర్యంలో 5వ విడత రైతులకు ట్రాక్టర్ల పంపిణీ చేసిన గద్దె అనురాధ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అక్రమాలకు గురయ్యాయి. న్యాయ పోరాటం చేసి భూములను కాపాడతాం. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ అహ్మద్. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తుంది, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అన్నదాత సుఖీభవ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలి, రామకృష్ణ. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది, వైసీపీ నేత వెల్లంపల్లి. టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు, వెల్లంపల్లి. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.
ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎన్జీ రోడ్, విజయవాడ.